हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। कलेक्शन कंप्लीट हैंड मेड कलेक्शन अने चूपा। फर्स्ट वच्चेसी मोनालिसा बीड्स तो स्टार्ट चेसानु। एंदुकंटे प्रीवियस वीडियोस लो मोनालिसा बीड्स की चाला मंची रेस्पॉन्स वच्चिंदी अंड मल्ली रीस्टॉक अयिंदी। अदि इन्फॉर्म चेद्दाम अनेसी ग्रूप लो कंटे कूडा वाट्सएप ग्रूप लो कंटे कूडा चैनल लो चूपिस्ते एंटंटे न्यू कोत्तगा सब्सक्राइब चेसुकुने वाळ्ळु एवरैना उन्नट्लयिते वाळ्ळकु कूडा यूज अवुतुंदी अनेसी ई वीडियो लो चूपिस्तुन्नानु। फर्स्ट इदि मन की पिस्ता ग्रीन कलर अंडी। చూడండి, ఇవి రియల్ బీడ్స్ అండి, మనకి ప్లాస్టిక్ బీడ్స్ అలా కాకుండా రియల్ బీడ్స్ అండి। ఎందుకంటే మీకు షైనింగ్ తోటే తెలిసిపోతుంది ఆ లుక్ అనేది। అండ్ కంప్లీట్ గా ప్లెయిన్ మోనాలిసా బీడ్స్ కాకుండా కొంచెం ఎందుకంటే షైనింగ్ అనేది క్లియర్ గా తెలియాలి అనేసి మధ్యలో స్పిన్నర్స్ యాడ్ చేశాము। ఆల్టర్నేట్ గా ఉంటాయి అండ్ సేమ్ కలర్ ఉంటాయండి మనకి, మరి డిఫరెన్స్ ఏమీ ఉండదు। మాక్సిమం 99% అప్రాక్సిమేట్ సేమ్ కలర్ ఉంటుంది స్పిన్నర్స్ కూడా। అండ్ నెక్స్ట్ ఇందులోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈచ్ లైన్ కి 480 రూపాయస్ అండి। అండ్ దీని లెంగ్త్ కూడా మనకు 22 ఇంచెస్ అలా ఉంటుందండి। ఇది వచ్చేసి ఇంక్ బ్లూ, రాయల్ బ్లూ కాదండి। చాలా మంది ఏంటంటే వీడియోలు చూసి రాయల్ బ్లూ ఏమో అనుకుంటున్నారు, నేను క్లియర్ గా చెప్తున్నాను ఇంక్ బ్లూ అండి ఇది। రాయల్ బ్లూ కి ఇంక్ బ్లూ కి చాలా తేడా ఉంటుంది అండ్ దీని ప్రైస్ కూడా 480 రూపాయస్। దీంట్లోనే స్కై బ్లూ అండి, డార్క్ షేడ్ ఉంటుంది ఇది మనకి స్కై బ్లూలో। దీని కాస్ట్ కూడా మనకి సేమ్ 480 రూపాయస్ ఓన్లీ। అండ్ ఇందులోనే మనకి ఆరెంజ్ కలర్ కూడా ఉంది అండ్ ప్లెయిన్ గా కాకుండా బీడ్స్ కొంచెం మనకి పెండెంట్ తో వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ అని చూసుకోవాలి అనుకున్నట్లయితే ఇలా ఉంటుందండి। మనం పెండెంట్ యాడ్ చేస్తే ఎవరైనా ప్లెయిన్ గా వేసుకోవాలి అనుకుంటే ప్లెయిన్ గానే వేసుకోవచ్చు। ఇఫ్ ఎవరైనా పెండెంట్ తో అటాచ్ వేసుకొని వేసుకోవాలి అనుకున్నప్పుడు లుక్ ఎలా ఉంటుందో తెలియడానికి నేను నెక్ పీస్ వేసి చూపిస్తున్నాను। ఓన్లీ బీడ్స్ కాస్ట్ మట్టికి మనకి 480 రూపాయస్ అండి। అండ్ పెండెంట్స్ గురించి ఎవరికైనా లింక్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది కదండి పెండెంట్స్ వీడియో, ఒకసారి చూసుకోండి। అండ్ ఇవొచ్చేసి మనకు పంప్కిన్ బీడ్స్ అండి। ఒరిజినల్ బీడ్స్ అని నేను చెప్పట్లేదు బట్ లుక్ వచ్చేసి మనకు సేమ్ అలానే ఉంటుంది। ఒరిజినల్ బీడ్స్ అంటే ఎలా అంటే మనకు సేమ్ రియల్ రూబీస్కి ఎలా అయితే క్యారెట్ వైజ్గా ప్రైస్ ఉంటుందో సేమ్ దీనికి కూడా అలానే ఉంటుంది। సో తక్కువ కాస్ట్లో సేమ్ సిమిలర్గా లుక్ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇలా తీసుకొచ్చాము। ఓన్లీ వన్ కలర్ అవైలబుల్గా ఉంది, గ్రీన్ కలర్, 200 రూపీస్ ఓన్లీ, సింగిల్ లైన్ అండి। వేసుకుంటే మట్టుకు చాలా బాగుంటుందండి లుక్। నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ సింపుల్గా వితౌట్ పెండెంట్ ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే ఇది చాలా బాగుంటుందండి। ఎందుకంటే ప్రతిసారి పెండెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అండ్ ట్రెండీగా ఉంటే బాగుంటుంది లుక్ అని అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది। మధ్యలో వచ్చేసి యాంటిక్ బాల్ అండి, యాంటిక్ బాల్ ప్లెయిన్గా కాకుండా స్టోన్స్ వచ్చాయి మనకి మల్టీ కలర్లో, రూబీ అండ్ గ్రీన్ స్టోన్ అండ్ పైన వచ్చేసి రూబీ ఓవెల్ షేప్ రూబీస్ యూజ్ చేసాము అండ్ కింద వచ్చేసి పోల్స్ అండి, టూ లైన్స్లో ఉంటుంది మనకి ఇది। కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఓన్లీ, సింపుల్గా నీట్గా అండ్ ట్రెండీగా ఉంటుంది లుక్। అండ్ నేను వీడియోలోనే చాలా క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తున్నానండి, అయినా కూడా చాలామంది పిక్స్ అని అడుగుతున్నారు, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే పిక్స్ తీసుకోవాలంత టైం ప్రతిసారి ఉండదు। ఇన్ కేస్ ఉంటే ఒకవేళ పిక్స్ నేను సెండ్ చేస్తాను, లేదంటే మనకి మ్యాక్సిమం వీడియోలోనే మీరు ఒకసారి ఫార్వర్డ్ చేసుకొని క్లియర్గా చూసేసుకోండి, ఎందుకంటే పిక్స్ ప్రతిసారి తీసేంత టైం ఉండదు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను। ఏదున్నా కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోలో అప్డేట్ చేస్తూనే ఉంటున్నాను। అండ్ ఇది వచ్చేసి మనకు టూ లైన్స్ పోల్స్లో అంటే అల్లకం పోల్స్తో ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇది చాలా బాగుంటుందండి। అండ్ పోల్స్కి జనరల్గా ఏంటంటే సీజెడ్ చాలామంది ఇష్టపడుతుంటారు, సో సీజెడ్ పెండెంట్ అండ్ విత్ ప్రతిసారి పోల్ హ్యాంగింగ్ అలా కాకుండా ఇది ఏంటంటే మనకి డైరెక్ట్ స్టిఫ్గా ఉంటుంది,
డ్రాప్లెట్స్ టైప్లో అలా కాకుండా మనకి డైరెక్ట్గా చుట్టేశారు. అండ్ దీని లుక్ వచ్చేసి ఎలా ఉంటుందండి, మధ్యలో రూబీ స్టోన్ ఉంది కాబట్టి అటు ఇటు కూడా మనం రూబీ బీడ్ యాడ్ చేసాము. చాలా నీట్గా సూపర్గా సింపుల్గా నీట్గా ఉంటుందండి లుక్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ స్పిన్నెల్స్ అండి. 3 లైన్ స్పిన్నెల్స్ కి ఫ్రంట్ లో వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ పెండెంట్ యాడ్ చేసాము. పెండెంట్ కూడా మనకి సీజెడ్ అండ్ బ్లాక్ స్టోన్ కాంబినేషన్ లో వచ్చాయి. కింద వచ్చేసి పోల్ డ్రాప్లెట్స్ అండి. డైరెక్ట్గా బీడ్స్ అనేది స్టార్ట్ అవ్వకుండా మేము రెగ్యులర్గా కస్టమైజ్ చేసినప్పుడు ఎలా అయితే డిజైన్ చేస్తామో సేమ్ అలానే, బట్ ఇవేంటంటే 2 పోల్స్ యాడ్ చేసి మధ్యలో బాల్ గోల్డ్ కలర్ బాల్ యాడ్ చేసాము, ద ట్రాంటిక్ బాల్. ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ ఓన్లీ. సారీస్ పెన్కి అలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకు 3x4 అలా వస్తుంది కాబట్టి లెంత్ చాలా నీట్గా సూపర్గా ఉంటుంది. అండ్ పెండెంట్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా. అండ్ రెగ్యులర్గా ఏంటంటే మనకు మల్టీ కలర్ కానీ రూబీ కానీ గ్రీన్ కానీ ఏదైనా రెగ్యులర్గా చాలా ఎక్కువ దొరుకుతుంటాయి, బట్ బ్లాక్ స్టోన్తో మటుకు చాలా రేర్ అండి. ఇయర్రింగ్స్ అయినా కూడా పెండెంట్స్ అయినా కూడా బ్లాక్ స్టోన్తో చాలా తక్కువ దొరుకుతుంది కలెక్షన్. సో ఇలాంటి కలెక్షన్ని మిస్ అవ్వకుండా తీసుకోండి. ఎవరైనా బ్లాక్ స్టోన్తో ఇష్టపడే వాళ్ళు ఉంటే మిస్ అవ్వకుండా ప్రాసెస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ అలా కాకుండా సింపుల్గా నీట్గా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అనుకున్నప్పుడు ఇలా కూడా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఫ్రంట్లో మనకు యాంటిక్ బాల్స్ యూజ్ చేసాము. అండ్ యాంటిక్ బాల్స్ మధ్యలో సౌత్ సీ పర్ల్స్ కాకుండా స్వరాస్కీ పర్ల్స్ యూజ్ చేసాము. దానికి దీని తేడా ఏంటంటే ఇవి షైనింగ్ ఎలా ఉంటుందంటే సేమ్ మనకు రియల్ పర్ల్స్ ఎలా అయితే లుక్ ఉంటుందో సేమ్ అదే లుక్ వస్తుంది మనకు స్వరాస్కీలో కూడా. అండ్ ప్లెయిన్ పర్ల్ అలా కాకుండా అటు ఇటు కూడా క్యాప్ అనేది యాడ్ చేసాము, దాంతో క్లాసీ లుక్ వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది లుక్ అనేది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ లైన్స్ వచ్చేసి 5 లైన్స్ యాడ్ చేసాము. ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ ఓన్లీ. చాలా నీట్గా ఉంటుందండి డిజైన్ మట్టుకి, చాలా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. నైట్ టైం పార్టీస్కి వేసుకుంటే ఆ బీడ్స్తో షైనింగ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బీడ్స్కి లక్ష్మీ పెండెంట్తో కస్టమైజ్ చేసామండి. పెండెంట్ పైన వచ్చేసి 2 కర్బుజా బాల్స్ గోల్డ్ కలర్ కర్బుజా బాల్స్ యాడ్ చేసేసి మధ్యలో వచ్చేసి రూబీ కలర్ బీడ్ యాడ్ చేసాము. అండ్ కింద వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో లక్ష్మీ పెండెంట్, చాలా నీట్గా ఉంది పెండెంట్ కూడా. అండ్ దీని బీడ్స్ వచ్చేసి 4 లైన్స్లో బాటిల్ గ్రీన్ కలర్ బీడ్స్ యాడ్ చేసాము. చూడండి నెక్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఈ లైన్స్ మీరు చెప్పడం అని కాదు మేడం, మేము డైరెక్ట్గా ఏంటంటే పెండెంట్ సైజ్ని బట్టిసి లైన్స్ ఎన్నైతే బాగుంటాయనేసి మేమే క్యాల్కులేట్ చేసి చేసేస్తూ ఉంటాము డైరెక్ట్గా రెడీగా. దెన్ కొన్నిసార్లు ఏంటంటే లైన్స్ ఎక్కువ పెట్టేసి కొంతమంది పెండెంట్ చిన్న పెండెంట్ పెట్టేస్తుంటారు. సో అలా వేసుకున్నప్పుడు ఏంటంటే మరీ నీట్ లుక్ ఉండదు, కొంచెం ఆడ్గా కనిపిస్తుంది. ఏదైనా కూడా మనకు పెండెంట్కి తగ్గట్టుగా లైన్స్ పెడితే క్లాసీ లుక్ నీట్ లుక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది.
సేమ్ పెండెంట్ కి మనకు బ్లాక్ బీడ్స్ కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే అలా కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అవి కూడా మనం 4 లైన్స్ లో కస్టమైజ్ చేశాము అండ్ దీనికి వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ యాడ్ చేశాము 1 రూబీ 1 గ్రీన్ అండ్ మధ్యలో వచ్చేసి పోలా యాడ్ చేశాము అన్నిటికీ కూడా అటు ఇటు క్యాప్స్ అనేది యాడ్ చేశాము ప్రైస్ వచ్చేసి నేను ప్రైస్ వచ్చేసి 450 రూపాయస్ ఓన్లీ मोस्ट रिक्वेस्टेड पेंडेंट डिजाइन विथ पॉल चेन अंडी मोस्ट रिक्वेस्टेड मोस्ट ट्रेंडिंग डिजाइन पेंडेंट चाला नीट गा उंटुंदी अंड इदि वच्चेसि ओनली पेंडेंट अंडी नेनु इंतकु मुंदु कलेक्शन लो विथ इयरिंग्स चूपिस्तानु बट ईसारि एंटंटे ओनली पेंडेंट मात्रमे रीस्टॉक अय्यिंदी विथ इयरिंग्स रीस्टॉक अव्वलेदु अयिते गनुक नेनु मल्ली इन्फॉर्म चेस्तानु एवरैते अवेलेबिलिटी चेक चेसारो ది ఓన్లీ పెండెంట్ విత్ 2 లైన్స్ 4 లైన్స్ అండి చాలా నీట్ గా ఉంది లుక్ మట్టికి అండ్ కింద కూడా మనకి ప్లేన్ గా పర్ల్స్ పర్ల్ డ్రాప్లెట్స్ రాకుండా మధ్యలో రూబీ కలర్ బీడ్ అనేది యాడ్ చేసాము చాలా నీట్ గా సూపర్బ్ గా ఉంది మల్టీ కలర్ కాంబినేషన్ కాబట్టి ఏ సారీస్ ఏనా యూస్ చేసినా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా ఉంది మొత్తానికి డిజైన్ మట్టికి प्राइस कूडा दि बेस्ट प्राइस लो अवेलेबल उंदन्नी मनकि 450 रूपीस ओनली सेम अदे पेंडेंट ब्लैक बीड्स तो कावाली अनुकुन्नट्लयिते अदि कूडा अवेलेबल गा उंदंडि इदि वच्चेसि ब्लैक बीड्स सेम अल्लकम कट्टतीग तो अल्लकम चेसिंदि उंटुंदि कदंडि ब्लैक बीड दानिकि याड चेसामु पेंडेंट अनेदि सेम पेंडेंट बट बीड्स मट्टिकि चेंज इंतकु मुंदु चूपिंचिंदि पर्ल कांबिनेशन लो इदि वच्चेसि मनकि ब्लैक बीड्स लो इदि नेनु इंतकु मुंदु प्लेन चेन कूडा मीकु चूपिंचानु लास्ट वीडियो लो दीन प्राइस वच्चेसि 425 रूपीस ओन्ली చాలా అందమైన అని చెప్పాలి అంత నీట్ గా సూపర్బ్ గా ఉంటుంది ఇది పెండెంట్ అయితే మా దగ్గర అయితే చాలా సేల్ అయ్యే స్టోర్ లో అండ్ ప్రతిసారి రూబీస్ కి గ్రీన్ కి అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మల్టీ కలర్ కాంబినేషన్ లో కస్టమైజ్ చేద్దాము ఈసారి అనేసి మల్టీ కలర్ కాంబినేషన్ లో అండ్ బీడ్స్ కూడా మీకు రెగ్యులర్ గా చూసినట్లయితే గోల్డ్ కలర్ బీడ్స్ అనేది రౌండ్ షేప్ లో గాని అలా చూస్తుంటారు బట్ ఇదేంటంటే మనకు డ్రాప్ షేప్ లో ఉంటుంది సంథింగ్ డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది లుక్ వచ్చేసి అండ్ చాలా నీట్ గా ఉంటుంది అండ్ కింద పెండెంట్ కూడా మనకు కంప్లీట్ రూబీస్ వచ్చాయి కాబట్టి పైన కూడా రూబీస్ ఉంటే బాగుంటుంది అనేసి రూబీ కలర్ బీడ్ అనేది యాడ్ చేసాము ప్రైస్ వచ్చేసి 550 రూపాయస్ ఓన్లీ అండ్ దీని లుక్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్ పీస్ కి యాడ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి వేసుకునే మట్టికి చాలా బాగుంటుందండి ఎవరు వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది నీట్ గా ఉంటుంది జనరల్ గా మనం గుండ్లమాల అది ట్రై చేస్తుంటాం కదండి అలా ప్లేన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాము విత్ బీడ్స్ అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది మనకు రియల్ రూబీ లుక్ లో రీజనబుల్ ప్రైస్ లో ఉంటే బాగుండు అంటే క్యారెట్స్ అలా కాకుండా కొంచెం రీజనబుల్ ప్రైస్ లో తక్కువ ప్రైస్ లో బట్ లుక్ వచ్చేసి మనకి రియల్ లుక్ ఉండాలి అనుకున్నప్పుడు ఈ బీడ్స్ చాలా బాగుంటాయండి ఐనెక్స్ ఫ్లాట్ కటింగ్ ఉంటుంది మనకి ఇది ఇదేంటంటే ప్లేన్ గా కాకుండా చాలా మంది గోల్డ్ డిజైన్ అండి ఇది గోల్డ్ డిజైన్ చూసి మాకు ఇలా కస్టమైజ్ చేస్తారా అనేసి చాలా మంది రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళ కోసం చేశాము యాక్చువల్ గా అండ్ ఒకసారి ఛానల్ లో కూడా చూపిద్దాము అనేసి మీకు కూడా చూపిస్తున్నాను అండ్ ఎవరకైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ స్టాక్ కూడా అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఇదేంటంటే మనకు
యాంటిక్ బీడ్స్ అనే యాంటిక్ బాల్స్ యాడ్ చేసాము అన్నీ కూడా టూ బీడ్స్ అండ్ వన్ యాంటిక్ బాల్ అలా యాడ్ చేసాము చాలా నీట్గా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ కూడా చూడండి కంప్లీట్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రంట్లో మొత్తం కూడా మనకు బాల్స్ అనేది కనిపిస్తాయి ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఓన్లీ సేమ్ టూ లైన్స్ పోవాలి ఇంతకుముందు చూపించాను కదా సేమ్ అలాంటి చైన్కి కొంచెం పెండెంట్ పెద్దగా ఉంటే బాగుండు అని ఎవరైనా అనుకున్నట్లయితే ఇలా కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు మిడిల్లో సీజెడ్ లుక్ ఉంటుంది అండ్ చుట్టూ కూడా రూమీతో డిజైన్ చేశారు చాలా నీట్గా సూపర్గా ఉంటుంది ఇది కూడా అండ్ కింద కూడా మనకి పోల్ చైన్కి పోల్ డ్రాప్లెట్స్ ఉంటే బాగుండు అనేసి పోల్ డ్రాప్లెట్స్ అనేది యాడ్ చేశాము మల్టీ కలర్ పెండెంట్ చాలా నీట్గా సూపర్గా ఉంటుంది అండ్ నెక్ మొత్తం కూడా బ్యాక్ చైన్ అనేది యాడ్ చేయలేదండి డైరెక్ట్ ఓన్లీ హుక్స్ మాత్రమే ఉంటాయి ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంకా లెంత్ పెంచుకోవాలి అనుకుంటే చైన్ యాడ్ చేసేసుకోవచ్చు బట్ మేము మట్టుకి హుక్స్తో ఇచ్చేస్తున్నాము అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మీకు మరీ తక్కువ ఏం రాదండి చూపిస్తున్నాను మీకు లెంత్ ఎంత వస్తుంది అనేది ఐడియా కోసం నెక్ పీస్ పైన చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ 54 కంటే ఎక్కువగానే ఉంటుంది కొంచెం అండ్ ప్రైస్ కూడా 650 రూపీస్ ఓన్లీ ఎవరైనా అంకట్స్ లుక్ ఇష్టపడే వాళ్ళ ఉంటే ఇది చాలా బాగుంటుందండి డిజైన్ చాలా సూపర్గా నీట్గా ఉంటుంది అంటే రియల్గా గోల్డ్లో చేయించుకుంటే ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్ అంతే నీట్గా ఉంటుంది కంప్లీట్గా మనకు అంకట్ లుక్ అనేది క్లియర్గా తెలుస్తుందండి మధ్యలో వచ్చేసి లక్ష్మీ రూపు అండ్ కింద మొత్తం కూడా మనకు అంకట్స్తో డిజైన్ చేశారు మల్టీ కలర్ కాంబినేషన్ రూబీ అండ్ గ్రీన్ స్టోన్తో చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది టూ లైన్స్ పోల్స్ యాడ్ చేసాము దీనికి కూడా అండ్ దీని ప్రైస్ 650 రూపీస్ ఓన్లీ ఇదండి నా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మా ఛానల్ని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్